ధర్మాత్ములైన ఐదుగురు కొడుకులుండి కూడా కన్యాదాన యోగం లేకపోబట్టే కుంతి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. మాతృత్వమే కదండి ఆడదానికి ఆ భగవంతుడి ఇచ్చిన వరం. నిన్న మొన్నటి కావేరి అప్పుడే పెళ్లి కూతురైందే. మీ అన్నయ్య గారు కూడా ఆడపిల్ల ఉంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. నా మనసు ఇంకా ఆడపిల్ల కోసం ఆలోచిస్తూనే ఉందండి. భక్తులు కోరుకునే కోరికలే నా ఈ తుళ్ళిపాటుకు కారణం దేవి. కలియుగ దైవాన్ని కలవరపరిచిన ఆ మహాభక్తులెవరు? ఒకరనేమిటి, ఒక వైద్యుడు తన గ్రామస్తులందరూ రకరకాల జబ్బులతో బాధపడాలని అలా బాధపడుతూ తన దగ్గరకు వచ్చి సమర్పించుకునే ఆదాయంలో పావువంతు నాకిస్తానంటున్నాడు. అనుగ్రహించండి స్వామి, మన పెళ్లికి మీరు కుబేరుడి వద్ద చేసిన అప్పు తీరుతుందేమో చూద్దాం. మరొకడు కోశాగారంలో సగం సమర్పించుకుంటానంటున్నాడు, అనుగ్రహించమంటావా? అనుగ్రహించండి. చాలా కాలంగా పాత మందిరంలోనే ఉంటున్నాం, ఆ ధనంతో కొత్త మందిరమైనా కట్టుకుందాం. శ్రీదేవికి మా పరిస్థితి చూస్తుంటే మరీ నవ్వులాటగా ఉంది. లేకపోతే ఏంటి స్వామి, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకపోయినా వడ్డీ కాసలవాడని పేరు పెట్టారు. దోచిన దాంట్లో పావలో అర్థం మీ హుండీలో సమర్పించి చేతులు దులిపేసుకుంటే చేసిన పాపం పోతుందనుకుంటున్నారు. మీరు అలవాటు చేసిందే కదా స్వామి. దెప్పి పొడుపులు చాలించి అర్థాంగిగా దీనికో పరిష్కారం మార్గాన్ని సూచించు. సర్వం తెలిసిన శ్రీవారికి చెప్పగలిగినంత దాన్న, కానీ అడిగారు కాబట్టి చెబుతున్నాను. దైవం పట్ల భక్తి, పాపం పట్ల భయం జనులలో కలిగించడానికి ఆనాడు ఏనాడు స్వామివారి నందకాన్ని అన్నమయ్యగా భూలోకానికి పంపించినట్లే ఈ మారు మరెవరినైనా అవనీతలంలో అవతరింపచేయండి. కొంత శాంతి ఉపశాంతి లభించవచ్చు. అవునవును, అర్థాంగి వన్నందుకు అర్థవంతమైన సలహానే ఇచ్చావు. అన్నమయ్యంతటి భక్తుడు భూలోకాన జన్మించింది లేదు, కాని ఎవరిని పంపించడం? శ్రీవారి సేవ చేయడానికి పురుష పుంగవులు తప్ప స్త్రీలు పనికిరారు కాబోలు. నీ ఉద్దేశం? అర్థాంగి ఆంతర్యం జగన్నాటక సూత్రధారులకి తెలియదా? అర్థమైంది. ఈ మారు నీ ముచ్చట తీర్చదలిచాను. ఆడపిల్ల లేదని వాపోతున్న మంగమాంబ కోరిక తీర్చదలిచాను. అందుకో చిన్న పరీక్ష పెట్టాలి. మళ్ళీ పరీక్ష ఏమిటి స్వామి? సాన పెట్టండి, వజ్రం శోభించదు. పుటం పెట్టండి, బంగారం వన్నెకెక్కదు. నీవు ఆ మాతృమూర్తి మంగమాంబను అలరించి ఆనందింపచేసిరా. నేనా? నీవే దేవి, అమ్మలగన్న అమ్మవు. ఆ అమ్మకు కూతురివై అమ్మతనంలోని కమ్మదనాన్ని నీకు నీవుగా గ్రహించు. జగన్నాటక సూత్రధారుల ఆజ్ఞ తప్పుతుందా?
ఎవరమ్మా నువ్వు చెప్తాగా ముచ్చటైన రంగువల్లలు మురిపిస్తున్న తులసి మాత బాగుందే అది హిందూ సాంప్రదాయం కదమ్మా ఇంతకీ నువ్వు చెప్తాగా उय्याला जंपाला उगरावय्या कृष्णय्या उय्याला जंपाला यवरी पिल्ला उगरावय्या यवरी पिल्ला उय्याला इला इल्लंता कलतिरिपेस्तुंदी उगरावय्या अडिगिते एमी चेप्पदु मुंदु मुंदु नीके तेलुस्तुंदिगा अदि पूजगदि तल्ली తెలుసమ్మా తెలుసు నాకు గోరింటాకు పెట్టవు రామా పాలబువ్వ తినిపించనా పప్పు అన్నం ఆరగింపు చేయనా పాలబువ్వ కావాలి తినిపిస్తావా అంతకంటేనా తల్లి तल्ली
పువ్వ ఆరగించాను, లాలిపాట విని మురిసిపోయాను. మరి ఆడపిల్ల కావాలని మురిసిపోతున్నా, ఆ తల్లి మాట ఏం చేశావు? నా మాతృ సమం దైవం, నా మాతృ సమం వేదం అన్నారు. అమ్మతనంలో ఉన్న కమ్మదనం ఆడదానికే తెలుస్తుంది. ఆనాడు ఆకాశరాజు ధరణీదేవిల బిడ్డగా పొందిన ఆనందం కంటే నేడు ఈ మాతృమూర్తి చూపించిన మమకారంలో ఇది అని తెలియని అనుభూతికి లోనయ్యాను. ఆ మాతృమూర్తి నా పట్ల చూపించిన అనురాగానికి వివసరాలినయ్యాను. అమ్మా అన్న పదానికి పూర్తి అర్థం ఆ మాతృమూర్తి. అందుకే ఈసారి ఆ మాతృమూర్తి గర్భవాసాన్ని, నాకత్యంత ప్రియ భక్తురాలు కాగల పుత్రికను అనుగ్రహించదలిచాను. స్వామి, అంతరంగాన్ని ఇంత బాగా అర్థం చేసుకోబట్టే అంతర్యాములయ్యారు. ఈ కలియుగంలో ఈ సమయంలో తమ దివ్యగాథలను జనావళిలో ప్రచారం చేయడానికి ఒక స్త్రీమూర్తి అవనీతలంపై అవతరించడం ఎంతైనా అవసరం. ఆ మూర్తిని, ఈ మాతృమూర్తి గర్భవాసాన్ని జన్మింపచేయడం శ్రీవారికి ఆ దంపతులపై గల అవ్యాజమైన ప్రేమానురాగాలకు నిదర్శనం. మరి ఆ తరుణం ఎప్పుడు రానున్నదో. త్వరలోనే. పాపా, 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 నీ వెండిగిన్నె పాపా, పాపా, నీ వెండిగిన్నె పాపా, నీ వెండిగిన్నె పాపా, నీ వెండిగిన్నె పాపా, నీ వెండిగిన్నె మంగా పాపా, నీ వెండిగిన్నె పాపా, మంగా నీ వెండిగిన్నె పాపా, పాపా, నీ వెండిగిన్నె పాపా, మంగా మంగా. ఏమిటా కలవరింతలు? పాపేమిటి, వెండిగిన్నేమిటి? పాపండి గోరింటకు వెండిగిన్నెతో తెచ్చింది. పెట్టమండి. పెట్టాను. గిన్నె వదిలేసి వెండిపోయిందండి. నీ ఆలోచనలు ఆడపిల్ల చుట్టూ తిరగడం వల్ల నీకు కలవచ్చుంటుంది. మన ఇంటికి ఏ ఆడపిల్ల రాలేదు, నువ్వు గోరింటాకు పెట్టలేదు. లేదు, నేను గోరింటాకు పెట్టాను. కావాలంటే చూడండి. ఈ గోరింటాకు నీ చేతికిలా వచ్చింది? అదే చెప్తున్నానండి, ఆ అందం ఈ లోకానికి చెందినది కాదు. ఆ నవ్వు శతకోటి వెన్నెలలను ధిక్కరించేలా ఉంది. ఆ పలుకు వాణి వీణానాదంలా ఉంది. ఆ పాప నడక మయూరాలకు నడకలు నేర్పుతున్నట్టుగా ఉంది. ఆ దివ్యమూర్తికి నేను గోరింటకు పెట్టాను, సందేహం లేదు. ఆ పిల్ల రూపంలో వచ్చింది ఆ అలమేలు మంగమ్మే. అంతా ఏదో వైష్ణవమాయగా ఉంది. చేతులకైతే గోరింటాకు పెట్టిన గుర్తులున్నాయి, మరి వెండిగిన్నేది? అవును, వెండిగిన్నేది. ఆడపిల్లకు తల్లివి కావాలనే తపనతో, తల్లులకు తల్లైన ఆ తల్లితోనే అమ్మ అని పిలిపించుకున్నాం. అదృష్టవంతురాలివి మంగ, అదృష్టవంతురాలివి. ఏళ్ళు పూళ్ళు తపస్సు చేసిన వారికి కూడా దొరకని ఆ మాతృమూర్తి దర్శనం నీకు లభించింది. ఇది కలో దైవానుగ్రహమో తెలియడం లేదండి. ఏమైనా మన నిమిత్త మాత్రం ఆ గోవిందుణ్ణి స్మరించి నమస్కారం పెట్టడం తప్ప మనం ఏం చేయగలం? ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, గోవింద. Thank you.
జరిగింది? ఈ విధంగా కరుణించావా తల్లి? అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, త్వమేవ శరణం మమ. సంధ్యా ప్రవర్తతే. స్వామి, తీర్థం నిన్నేది? అక్కడే ఉంటుంది, వెతకండరా. లేదు స్వామి. లేకపోవడం ఏమిటి? ఎక్కడ కనిపించడం లేదు గురువు గారు. Thank you.